మీరా అడ్డుని శాశ్వతంగా తొలగించుకోవాలనే ప్రయత్నం కూడా చేశాను. నన్ను చంపేసి వీళ్ళని బయటికి గెంటేసి నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఉండు. మీ డాడీ ఆ విధంగా బిహేవ్ చేశారు. మీ డాడీ మీద ఏదో ఒక మూలన కాస్త గౌరవం ప్రేమ ఉండేవి. అవి ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయాయి. లైఫ్లో ఇలాంటి బ్యాడ్ పీరియడ్ని ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ అన్బేరబుల్ మాలిని. కూల్ మామ్, మళ్ళీ ఎలాగో వెళ్ళిపోయింది. మీరా కూడా తొందరలోనే వెళ్ళిపోతుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నా ఇంట్లో నేను తిరగలేక టార్చర్ అనుభవించాల్సి వస్తోంది. మామ్, తొందరపడద్దు. పెళ్ళయ్యే ఒక్కరోజు కూడా కాలేదు. మన సహనమే మన శత్రువని సరైన సమయంలో దెబ్బతీసే పెద్ద ఆయుధం అవుతుంది. మళ్ళీ రాసిన లెటర్ని మార్చేసి నైస్గా మళ్ళీని తప్పించేసి నువ్వు అడ్డు తొలగించుకున్నందుకు నాకు హ్యాపీనే. బట్ ఇక్కడ నేను వీళ్లతో ఇబ్బంది పడలేను కదా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెత్తను విసిరేసినట్టు విసిరిపారేయాలి. లెటర్ని మార్చి రాయడం నాకు బాగానే వర్కౌట్ అయింది, కానీ అరవింద్లో మాత్రం కొత్త ఆలోచన మొదలైంది మామ్. ఏంటది? ఇందాక గౌతమ్ గురించి, మళ్ళీ గురించి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. నేను మళ్ళీతో మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయేవాడు. నేను కొనిచిన ఫోన్ని పగలగొట్టాడు. అలాంటిది నేను మళ్ళీని పెళ్లి చేసుకున్నానని తెలిసి కూడా ఎలా చేసుకున్నాడో నాకైతే అస్సలంత చిక్కడం లేదు. మళ్ళీ పెళ్లి వెనుక ఏదో రహస్యం ఉంది. లెటర్తో మళ్ళీ పెళ్లితో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని అనుకున్నాను. కానీ అరవింద్ మనసు నుంచే కాకుండా అరవింద్ ఆలోచనల నుంచి కూడా ఎప్పుడైతే మళ్ళీ దూరం అవుతుందో అప్పుడే నా ప్రాబ్లమ్స్ పూర్తిగా క్లియర్ అయినట్టు లెక్క. నువ్వు నా కాపురం కోసం ఎంతో చేసావు మామ్. రేపటి రోజున నీ గురించి నేను కూడా చేయాల్సింది చేస్తాను. మనకు అన్యాయం చేస్తున్న వాళ్ళని మనం వదలద్దు, సరేనా? సరేనమ్మా. బాయ్ మామ్. బాయ్ మాలిని.